హలో అండి నా పేరు రామాంజీ మీరు చూస్తున్నారు రామాంజీ రాజేష్ అని ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నాన్ మెట్రో సిటీకి సంబంధించిన సాటర్డే కానీ సండే సంబంధించిన రేటింగ్ కార్డ్స్ కావచ్చు ఇయర్నింగ్స్ కావచ్చు టార్గెట్ పే కావచ్చు ఇక్కడ మీకు చేంజ్ అవుతుంది అనమాట దానికి సంబంధించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము ఎలా ఉంటుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ ఒక వన్ ఆఫ్ ద సిటీ సంబంధించిన రేటింగ్ కార్డ్ మేము తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఓకేనా ఇక మనము మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూస్తున్నారా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా సరే రిసీవ్ అయితే మాత్రం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనమాట ఇన్కేస్ మీకు ఏమైనా సరే ఎటువంటి డౌట్ ఉన్నా మీరు ఒకసారి కామెంట్ చేయండి అక్కడి నుంచి నేను మీకు హెల్ప్ అని చేయగలను నా సైడ్ నుంచి అనమాట ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ ఇక్కడ విజిబుల్ అవుతుందో ఇది వన్ ఆఫ్ ద ఒక సిటీకి సంబంధించిన సాటర్డే అండ్ సండే సంబంధించిన రేటింగ్ కార్డు అంటే టార్గెట్ పే అనమాట అందుకే మీకు ఎవ్రీ మండే టు ఫ్రైడే మీకు ఒక టార్గెట్ పే ఉంటుంది అనమాట తర్వాత మీకు మండే ఐ మీన్ సాటర్డే అండ్ సండేకి మీకు ఏమవుతుందంటే టార్గెట్ పే అనేది చేంజ్ అవుతుంది అనమాట అది ఈచ్ ఒక నాన్ మెట్రో అని కాదనమాట లైక్ మీకు మెట్రో సిటీస్లో కూడా మీకు ఇలాంటి టార్గెట్ పేస్ మీకు చేంజ్ అవుతాయి అది మీకు కామన్ అనమాట బట్ ఎక్కువ మందికి త్రీ మీకు లాగిన్ చేయరు సాటర్డే సండేస్లో ఎందుకంటే మీకు టేక్ అంటే మీకు ఏమైనా సరే ప్లాన్స్ ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు అనమాట బట్ ఇక్కడ మీకు సాటర్డే సండేస్లో ఎందుకు చేంజెస్ చేస్తారంటే ఇట్లాంటి టార్గెట్ పే అనేది అంటే మీకు ఇక్కడ ఫ్రైడే అండ్ మీకు మండే లోపల తీసుకున్నట్లయితే కదా అంటే సండే మండే నుంచి మీకు ఫ్రైడే లోపల తీసుకుంటే కదా అంటే ఎక్కువ మంది ఆఫీసుకి వెళ్తారు కాబట్టి ఎక్కువ మంది ఆర్డర్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట అంటే కంపెనీ ఏం చేస్తుందంటే ఎక్కువ మంది ఆఫీస్లో ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఆర్డర్స్ అనేది అంటే వాళ్ళ రేషియో ప్రకారం ఏమవుతుందంటే ఒక ఎర్నింగ్ అనేది ఈ విధంగా మాత్రం ఉంటుందని చెప్పి క్యాలిక్యులేషన్ చేసుకొని వాళ్ళు ఒక రేటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అంటే సాటర్డేస్ అండ్ సండేస్ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఐ మీన్ ఆఫీస్ అనేది ఆఫీస్ అనేది లీవ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆటోస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకేం చేస్తారంటే సాటర్డేసు అండ్ సండేసు రేటింగ్ కార్డ్ అనేది చేంజ్ చేస్తారనమాట ఆ డేస్లో మీకు అండ్ ప్రీవియస్ రేటింగ్ కార్డ్తో అమౌంట్ బేస్ చేసుకుంటే కదా ఆ రోజు మీకు కొంచెం మీకుగానే ప్రొవైడ్ చేస్తారనమాట అమౌంట్ అనేది అందుకే మీకు రేటింగ్ కార్డ్స్ అని చేంజ్ చేస్తారనమాట అండ్ సాటర్డేస్ మీకు సండేసు కంపేర్ చేసుకుంటే కదా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి మెయిన్ ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే కదా టూ ఫిఫ్టీ రూపీస్ ఏమన్నా సరే ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే కనుక వన్ ఎయిటీ మీకు రిసీవ్ అవుతుందని చెప్పేసి త్రీ థర్టీ మీరు ఏమైనా సరే కంప్లీట్ చేస్తే కన్నా టూ సెవెంటీ ఫైవ్ మీకు రిసీవ్ అవుతుందని చెప్పేసి ఫోర్ టెన్ చేస్తే మాత్రం మీకు ఫోర్ టెన్ రిసీవ్ అనేసి ఫైనల్గా మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ చేస్తే కన్నా ఫైవ్ హండ్రెడ్ మీకు రిసీవ్ అవుతుందని చెప్పేసి అనమాట ఇది మీకు ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన టార్గెట్ పే అనమాట అది మీకు ఈచ్ సాటర్డే కావచ్చు సండే కావచ్చు ప్రతి ఒక్క లొకేషన్లో మీకు రేటింగ్ కార్డ్ అనేది ఐ మీన్ టార్గెట్ పే మీకు చేంజ్ అవుతుంది బట్ మీకు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట అంటే టార్గెట్ పే ఉంది దాని మీకు రేటింగ్ కార్డ్ ఉంది దాన్ని ఎలా అంటే ఎప్పుడు కానీ మీకు టార్గెట్ పే అనేది చేంజ్ అనమాట సాటర్డే సండే మాత్రమే దెన్ మీకు మీ యొక్క రేట్ కార్డ్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు స్టేబుల్గా ఉంటుంది అది మీకు ఎప్పటికీ చేంజ్ అవ్వదు అనమాట ఓన్లీ మీకు ప్రజెంట్ ఆ సిటీస్లో ఉన్న రేటింగ్ కార్డ్ ఏదైతే మీకు ఉంటుందో అంటే సైకిల్ కూడా సైకిల్కి ఏదైతే ఉంటుందో వాట్ ఎవర్ బైక్ ఏదైతే ఉంటుందో ఆ టూ వైడ్యూస్కి మీకు ఏవైతే రేటింగ్ కార్డ్స్ ఉంటాయో మీ ఐడిస్లో మీ మొబైల్లో ఆ ప్రజెంట్ ఉన్న రేటింగ్ కార్డు బేస్ చేసుకుని మాత్రమే మీకు అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంది దెన్ మీకు టార్గెట్ అంటే ఇన్సెంటివ్స్ మాత్రం మీకు చేంజ్ అవుతాయి అనమాట నార్మల్గా మీకు ఏమైనా సరే సాటర్డే సండేస్ అయితే మాత్రం మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒక సా ఫ్రై మండే టు ఫ్రైడే తీసుకోండి ఈ డేస్లో మీరు ఏమైనా సరే ఒక త్రీ థౌజండ్ మీరు ఏమైనా సరే ఏం చేశారనుకోండి ఈ సాటర్డే సండేస్లోనే మీకు త్రీ థౌసండ్ అంటే మీరు అమౌంట్ అనేది ఎన్ని చేసుకోవచ్చు అనమాట అలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తారు బట్ అలాంటి వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా అనమాట అందుకే మీకు ఏమవుతుందంటే ఎన్ని లొకేషన్ కంపేర్ చేసుకోండి మీరు సాటర్డే కావచ్చు సండే కావచ్చు అనమాట లైక్ మీకు మెట్రో కానీ నాన్ మెట్రో కానీ ఎలాంటి లొకేషన్లో చిన్న లొకేషన్లో కూడా మీకు ఏమవుతుందంటే మీ యొక్క టార్గెట్ పే అనేది చేంజ్ అవుతుంది మీరు ఒకసారి చెక్ చేసి చూడండి ఒకసారి కావాలంటే కదా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఉండట్లేదే మాత్రం ఐ మీన్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కదా మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఎవరు ఉంటాయి కదా మీరు చెక్ చేసి చూడండి మీకు ఒక క్లారిటీ అని మీకు తెలుస్తుంది అనమాట అంటే మీరు ఎలా అనేసి ఇంకా మీకు ఏమైనా సరే అంత డౌట్ ఉంటే కదా సరే ఓకేనా ఇలా మనకు చేంజెస్ అనేవి ఉంటాయి అనమాట బట్ ఇక మీకు కొన్ని పాయింట్ ఆఫ్ ఏం పోతుందంటే సర్జి పే కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట అంటే సండే అండ్ సాటర్డే కూడా మీకు ఏమవుతుందంటే సర్జి పే అండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు అది ఒక అడిషనల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు అనమాట అంటే మీకు ఆర్డర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది అనుకోండి ఇప్పుడు ఏం పోతుందంటే బేస్ పే విత్ సర్జ్ పే కిలోమీటర్ పే అంటే టోటల్గా మీకు త్రీ యాడ్ అవుతాయి అనమాట అంటే ఇలాంటి సాటర్డేస్ మీకు సండేస్ ఉన్న టైమింగ్లో మాత్రమే అది కూడా మీకు ఏమవుతుందంటే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొన్ని సిటీస్లో మీకు ఉండవచ్చు కొన్ని సిటీస్లో మీకు ఉండకపోవచ్చు అనమాట అంటే నైంటీ పర్సెంట్ మీకు ఏమంటే నైంటీ పర్సెంట్ వరకు మీకు కొన్ని సిటీస్లో ఉంటాయి మీకు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే మీకు ఈ సర్జిపేస్ కానీ మీకు ఉండవు అనమాట రిమైనింగ్ నైంటీ పర్సెంట్ వరకు మీకు సర్జిపే బేస్ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీకు రిసీవ్ అవుతుంది ప్రతి ఒక్క ఆర్డర్కి ఇలా మీరు చెక్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట ఏ విధంగా అనేసి దెన్ మీకు ఇంకేస్ ఏమైనా సరే వాళ్ళకి అలాంటి పర్టికులర్ డేలో మీకు ఏమవుతుందంటే లాగిన్ అవర్స్ కూడా మీకు ఒకసారి పెరుగుతాయి అనమాట అంటే మీకు ఫ్రైడే మండే టు ఫ్రైడేలో మీకు ఏదైతే లాగిన్ అవర్స్ ఉంటాయో అది కాకుండా కొద్దిగా మీకు హాఫ్ అన్ అవర్ కావచ్చు వన్ అవర్ కావచ్చు కొద్దిగా ఎక్స్టెండ్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట మీరు అది ఒకటి మీరు కంపారిజన్ చూసుకోవాల్సి వస్తుంది అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట జస్ట్ మీకు మామూలుగా మండే టు ఫ్రైడే అయితే కదా అరౌండ్ ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ చేస్తే బట్ సండే అయితే మాత్రం ఏమవుతుందంటే ఒక టెన్ అవర్స్ అనేది చేయాల్సి వస్తుంది అంతే అనమాట పెద్ద ఏమి ఉండదు మీకు అంటే అమౌంట్ మాత్రం కొద్ది ఎర్నింగ్ ఉంటుంది కొంచెం ఎర్నింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే మీరు బై రైడింగ్ అనేది వెళ్తారు కాబట్టి బట్ ఎంత ఎర్నింగ్ చేసినా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్గా ఉండాలి కాబట్టి చాలా వరకు హెల్మెట్స్ అనేది క్యారీ చేసుకోండి ఓకేనా నైట్ టైం మాత్రం మీరు ఫోన్స్ అనేది ప్రాపర్గా క్యారీ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే బ్యాక్ సైడ్ మీకు కొంతమంది ఉంటారనమాట వచ్చి ఫోన్లు అనేవి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క టాపిక్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషను నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను ఓకే మళ్ళీ ఒక కొత్త టాపిక్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో మీరు వచ్చిన ధన్యవాదాలు గుడ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్